కొన్ని వార్తాపత్రికలు కొన్ని ఛానల్స్ కక్ష కట్టుకుని నా యొక్క రాజకీయ జీవితంలో ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఈ కుట్ర రాజకీయాలు మరి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ఎన్నిక కావాల్సినటువంటి సమయంలో ఎప్పుడో నవంబర్ 15వ తారీఖున 2018లో జరిగినటువంటి సంఘటనని ఈరోజు అర్థాలు మార్చి కొన్ని వార్తాపత్రికల్లో ప్రసరించి వాళ్ళకున్నటువంటి మీడియా ఛానల్ ద్వారా అసత్య ప్రచారం చేసి ఈనాడు 13 జిల్లాల్లో ఉన్నటువంటి దళిత సంఘాలకు, ప్రజా సంఘాలకు, పౌరులకు, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక బ్యానర్ ఐటెంగా పెట్టి నన్ను, నేనుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచిస్తే నీ అమ్మ అనే దానికి ఏ విధంగా మరి అర్థం మారిపోతుందో, నీ అమ్మ బాగుందా, మీ అమ్మ బాగుందా అని అడిగితే బాగుందా అనేటువంటి పదాన్ని తప్పించి నీ అమ్మ అనే ఒక బూతు మాటని ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా ఈ రోజున మరి నా మీద ఆపాదించడం జరిగింది. వాస్తవానికి నేను మాట్లాడింది 2 నిమిషాల 30 సెకండ్ల వీడియో, దాన్ని ఎడిటింగ్ చేసి ఒక సినిమాలో కనుక ఎవరన్నా సినిమా తీసేటప్పుడు ఎక్కడెక్కడైతే మరి ముక్కలను తీసేస్తారో అట్లా ముక్కలను తప్పించి కావాలని కుట్రతో ఉద్దేశపూర్వకంగా నన్ను దళిత వ్యతిరేకిగా ముద్రేద్దాం అనేటువంటి ఈ ప్రయత్నాన్ని మీ అందరికీ కూడా తెలియపరచడం కోసం ఈరోజు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి మరి నేను దళిత పక్షపాతినో, దళిత వ్యతిరేకినో మీ అందరికీ తెలియాలంటే ఒక్కసారి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 85 గ్రామ పంచాయతీల్లో 82 గ్రామ పంచాయతీల్లో దళిత సోదరులు ఉన్నారు. వాళ్ళని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు వాళ్ళని పలకరించిస్తే మరి వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం, వాళ్ళ యొక్క మనోభావాలకు తగిన విధంగా నేను ప్రయాణం చేస్తున్నానా, లేదంటే నేను సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి వేరే విధంగా మరి అక్కడ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నానది ఒక్కసారి మరి రాష్ట్ర ప్రజానీకానికి, దళిత సంఘాలకి, మిగిలిన వారందరూ కూడా ఆలోచించేయమని చెప్పి నేను అడుగుతాను. కొన్ని వార్తాపత్రికలు, కొన్ని ఛానల్స్ కక్ష కట్టుకుని నా యొక్క రాజకీయ జీవితంలో ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఈ కుట్ర రాజకీయాలు మరి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ఎన్నిక కావాల్సినటువంటి సమయంలో ఎప్పుడో నవంబర్ 15వ తారీఖున 2018లో జరిగినటువంటి సంఘటనని ఈరోజు అర్థాలు మార్చి కొన్ని వార్తాపత్రికల్లో ప్రసరించి వాళ్ళకున్నటువంటి మీడియా ఛానల్ ద్వారా అసత్య ప్రచారం చేసి ఈనాడు 13 జిల్లాల్లో ఉన్నటువంటి దళిత సంఘాలకు, ప్రజా సంఘాలకు, పౌరులకు, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక బ్యానర్ ఐటెంగా పెట్టి నన్ను, నేనుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచిస్తే నీ అమ్మ అనే దానికి ఏ విధంగా మరి అర్థం మారిపోతుందో, నీ అమ్మ బాగుందా, మీ అమ్మ బాగుందా అని అడిగితే బాగుందా అనేటువంటి పదాన్ని తప్పించి నీ అమ్మ అనే ఒక బూతు మాటని ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా ఈ రోజున
మరి నా మీద ఆపాదించడం జరిగింది. వాస్తవానికి నేను మాట్లాడింది 2 నిమిషాల 30 సెకండ్ల వీడియో, దాన్ని ఎడిటింగ్ చేసి ఒక సినిమాలో కనుక ఎవరన్నా సినిమా తీసేటప్పుడు ఎక్కడెక్కడైతే మరి ముక్కలను తీసేస్తారో అట్లా ముక్కలను తప్పించి కావాలని కుట్రతో ఉద్దేశపూర్వకంగా నన్ను దళిత వ్యతిరేకిగా ముద్రేద్దామనేటువంటి ఈ ప్రయత్నాన్ని మీ అందరికీ కూడా తెలియపరచడం కోసం ఈరోజు మరి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి మరి నేను దళిత పక్షపాతినో దళిత వ్యతిరేకినో మీ అందరికీ తెలియాలంటే ఒక్కసారి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 82 గ్రామ పంచాయతీల్లో దళిత సోదరులు ఉన్నారు. వాళ్ళని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు వాళ్ళని పలకరించితే మరి వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం వాళ్ళ యొక్క మనోభావాలకు తగిన విధంగా నేను ప్రయాణం చేస్తున్నానా, లేదంటే నేను సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి వేరే విధంగా మరి అక్కడ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నానది ఒక్కసారి మరి రాష్ట్ర ప్రజానీకానికి దళిత సంఘాలకి మిగిలిన వారందరూ కూడా ఆలోచించేయమని చెప్పి నేను అడుగుతాను.